భూత వైద్యం పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దొంగ బాబా దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడంతో అతని భాగోతాలు బయటపడుతున్నాయి. గతంలో తాము కూడా అనేక వేధింపులకు గురయ్యామని బాధితులు వాపోతున్నారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోసల గల్లీలో 5 ఏళ్ల నుంచి భూత వైద్యం మెడిటేషన్ పేరుతో బాబా ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు. మెడిటేషన్, క్షుద్ర పూజలు, ఆత్మల ప్రవేశం అంటూ అనారోగ్య సమస్యలు తీరుస్తానని మహిళలను లొంగ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న మెట్పల్లికి చెందిన తల్లి కూతురు ఇటీవల బాబాను ఆశ్రయించారు. అమాయకులైన వారికి మాయమాటలు చెప్పిన ప్రబుద్ధుడు తల్లి కూతుళ్లను లోపరుచుకున్నాడు. వైద్యం పేరుతో గదిలోకి రాగానే మత్తుమందు ఇచ్చి వివస్త్రగా మార్చి లైంగిక దాడికి పాల్పడడం, ఆ తరువాత ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించేవాడు. ముందు తల్లిపై, ఆ తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత 3 నెలలుగా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్లారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె 3 నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బాధితులు షాక్కి గురయ్యారు. దారుణాన్ని తెలుసుకుని బాధితులు మహిళా సంఘాలను ఆశ్రయించడంతో బాబా భాగోతం బయటపడింది. దీంతో దొంగ బాబా కార్యాలయానికి వచ్చిన మహిళా సంఘాల ప్రతినిధులు కామాంధుడిని చితకబాదారు. మరోవైపు బాబా భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం దొంగ బాబా పోలీసుల అదుపులో ఉండగా బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. తాజా ఘటనపై మహిళా సంఘాలు, యువజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల జీవితాలతో ఆటలాడుతున్న ప్రబుద్ధుడిని కఠినంగా శిక్షించాలని జన విజ్ఞాన వేదిక డిమాండ్ చేస్తున్నది. Oh, my God.